హలో గైస్ వెల్కమ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ వెంకీ దేవరా బాక్స్ ఆఫీస్ దగ్గర థర్డ్ వీకెండ్ లోకి ఎంటర్ అవగా హాలిడేస్ అడ్వాంటేజ్ తో దేవరా బాక్స్ ఆఫీస్ ని పడిస్తుంది డే బై డే గ్రోత్ చూపిస్తూ అందరికీ షాక్ ఇస్తుంది ఈ ఫిల్మ్ దాదే ఉంది బ్రో పండగంటే గ్రోత్ ఉంటుంది కదా అంటే అది మూవీ విషయంలో ఖచ్చితంగా రాంగ్ అసలు డే వన్ ఫ్లాప్ టు ఎవరేజ్ స్టాక్ తెచ్చుకున్న ఈ ఫిల్మ్ నిన్న పదహారో రోజు ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిందంటే ఓన్లీ రీజన్ నందమూరి తారక రామారావు నోట్ర ఛానల్ అంటూ ఎందుకు బ్రో ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర జరుగుతున్న ఎన్టీఆర్ వేటి గురించి చెప్తున్నా అంటే రేపు వేరే హీరో మూవీ దీన్ని బ్రేక్ చేస్తే దానికి కూడా ఇలానే చెప్తా పదహారో రోజు తెలుగు స్టేట్స్ లో హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన మూవీగా బాహుబలి మూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ తో గత ఏడున్నర ఇళ్ళుగా టాప్ లిస్ట్ లో ఉంటూ రాగా దాన్ని పదహారు రోజు వచ్చిన కలెక్షన్ తో బ్రేక్ చేసింది దేవరా ఫిల్మ్ ఏకంగా ఆరు కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ అండ్ ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ తో తెలుగు స్టేట్స్ లో సలా లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని కూడా చేసింది ఈ ఫిల్మ్ ఎన్టీఆర్ సినిమాలు లాంగ్ రన్ లో పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటాయో ఇది జస్ట్ శాంపుల్ అంతే ఏ మాత్రం హిట్ గా పడున్నా ఈపాటికి ఆరు వందల కోట్ల మార్కు దాటేసి ఉండేది ఇక రెస్ట్ ఆఫ్ ది వల్డ్ మొత్తం మీద ని చూపిస్తూ ఉండగా దాదాపు అర డజన్ నోటబుల్ సినిమాలు రిలీజ్ అయినా కూడా కంప్లీట్ డామినేషన్ గా అయింది ఈ ఫిల్మ్ లేట్ చేయకుండా దేవరా సిక్స్ నైస్ కలెక్షన్స్ ఎంతో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అండ్ వీడియో ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో సిక్స్టీన్ డేస్ కి గాను యాభై పాయింట్ ఏడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా వితౌట్ జిఎస్టీ కూడా యాభై కోట్ల మార్క్ దాటు ఎక్సలెంట్ గా రన్ అయింది ఈ ఫిల్మ్ నైజం లో బిజినెస్ నలభై ఐదు కోట్లు కావడంతో ఇప్పటివరకు పదమూడు కోట్ల పైన ప్రాఫిట్ తో లేపింది ఈ ఫిల్మ్ సో నైజంలో అరవై కోట్ల షేర్ అయితే కన్ఫర్మ్ ఇక సీడియో లో పదహారో రోజు కోటి మార్క్ ని దాటిస్తూ ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేయగా గాను ఇరవై ఎనిమిది షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్ కావడంతో ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల ప్రాఫిట్ తో మోత ముగించింది ఈ ఫిల్మ్ సో హిస్టారికల్ ముప్పై కోట్ల మార్క్ ని దాటైపోతుంది ఈ ఫిల్మ్ ఇక ఉత్తరాంధ్రలో జరిగిన పన్నెండున్నర కోట్ల బిజినెస్ కి గాను పదహారున్నర కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ నాలుగు కోట్ల ప్రాఫిట్ పెట్టగా సిక్స్టీన్ డేస్ కి గాను ఈస్ట్ లో తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు వెస్ట్ లో ఏడు పాయింట్ ఏడు కోట్లు గుంటూరులో పన్నెండు పాయింట్ ఏడు కోట్లు కృష్ణలో ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు అండ్ నెల్లూరులో ఆరు పాయింట్ నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సిక్స్టీన్ డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ నూట నలభై తొమ్మిది కోట్లు దాటగా గ్రాస్ రెండు వందల పదిహేను కోట్ల రేంజ్లో ఉంది తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ నూట పద్నాలుగు కోట్లు కావడంతో ఇప్పటివరకు ఇక్కడ ముప్పై ఐదు కోట్ల ప్రాఫిట్తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ సెలార్ ఫుల్ రన్ని మార్చితో కొట్టబోతుంది ఈ ఫిల్మ్ ఇక కర్ణాటకలో జరిగిన పదహారు కోట్ల బిజినెస్ కి గాను పదిహేడు పాయింట్ నాలుగు కోట్లు కేరళలో జరిగిన కోటి బిజినెస్ కి గాను తొంభై ఆరు లక్షలు తమిళనాడులో జరిగిన ఆరు కోట్ల బిజినెస్ కి గాను నాలుగు కోట్ల పదిహేను లక్షలు సో కేరళలో మైనర్ లాసెస్ అండ్ తమిళనాడులో యూస్ లాసెస్ అయితే తప్పేలా లేవు ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ముప్పై మూడు కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద ముప్పై ఐదు కోట్ల పని చేయని కలెక్ట్ చేయగా సిక్స్టీన్ డేస్ కి గాను దేవరా టోటల్ వల్డ్ వైడ్ గా కలెక్ట్ దాటింది నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రేంజ్ లో ఉంది వాల్వెడ్ బ్రేక్ టార్గెట్ నూట ఎనభై నాలుగు కోట్లు కావడంతో ఇప్పటివరకు యాభై ఆరు కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది దేవరా ఫిల్మ్ ఈ రోజు ఒక ఐదు కోట్ల మార్క్ దాటిన సూపర్ బోల్డ్ అయ్యే చెప్పాలి చూడాలి మరి ఎంత వరకు వెళ్తుందో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి సో గాయ ద వీడియో ఇది దేవరా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మొక్క వీడియో